हाई फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन डब्स यूट्यूब चैनल। फ्रेंड्स, वाल वीडियो डिस्कस टॉपिक एपीएससी 2022 रिलेटेड चाला इंपॉर्टेंट टॉपिक अन्ट अदे कॉलेज फर्स्ट सेम अगे खचिता इप्ड नेपेदे मैक्सीम प्रति ट्राई चेर को सेफ सैड उठर अभी यह विधा एदंत वीडियो मन क्लारी डिस्कस ट्राई चाहे वीडियो इंट्रेस्ट यूजफुल पूर्ति चूडा ट्राई चेक इक टापिक स्टार्ट मुझे ना चिन्ह रिक्वेस्ट इप్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్ ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్ లోకి వచ్చేసినట్లయితే మెయిన్గా మీరు ఏదైతే కాలేజెస్లో అనేవి జాయిన్ అవుతారు కదా, ఎంబీఏ కావచ్చు ఎంసీఏ కావచ్చు, అలా జాయిన్ అయిన తర్వాత మీకు సంవత్సరం అకాడమిక్ క్యాలెండర్ అయితే వస్తుంది. అందులో మీరు గమనించినట్టయితే ఫస్ట్ సెమ్ ఎప్పుడు అయిపోతుంది అన్న డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఆ యొక్క ఫస్ట్ సెమ్ అయిపోగానే ఇప్పుడు నేను చెప్పేది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా చేయండి, దానివల్ల కలిగే బెనిఫిట్స్ అదంతా కూడా నేను ఇప్పుడైతే చెప్తాను. మెయిన్గా ఏంటంటే ఫస్ట్ మీవి ఏవైతే డిగ్రీకి సంబంధించి కాలేజెస్లో సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి ఎలాగోలాగా మీరైతే తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే కొన్ని ప్రైవేట్ కాలేజెస్ ఏ విధంగా ఉంటాయంటే, అన్నీ కాదు కొన్ని ఏ విధంగా ఉంటాయంటే, మనకు పీజీ కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది కానీ ఎండింగ్లో మనకు ఫీజు అనేది పే చేయకపోవడం ద్వారా కావచ్చు, లేదంటే ఇంకా మనకు గవర్నమెంట్ నుంచి మనీ రావాల్సి ఉంటుంది, ఏదన్నా అడిషనల్గా కావచ్చు ఎక్కడి నుంచైనా మనీ రావాల్సి ఉంటుంది, అలా రాకపోవడం ద్వారా మనం మనీ అనేది ఇన్ టైంలో పే చేయకపోయి ఉండడం, అలాంటప్పుడు మన సర్టిఫికేట్స్ మన దగ్గర లేవు అంటే డెఫినెట్గా మీకు జాబ్ రావడానికి అది చాలా వరకు ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ సెమ్ అయిపోగానే మీ యొక్క కాలేజెస్ దగ్గర నుంచి మీరు ఒక లెటర్ పెట్టేసి సర్టిఫికేట్స్ అనేవి తీసేసుకోండి. ఆ తర్వాత రిటర్న్ ఇస్తారా ఇవ్వరా అన్నది మీ ఇష్టం. బట్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, మనకు ఎక్కడ మీరు కార్పొరేట్ వరల్డ్కి వెళ్ళినా కూడా పాస్పోర్ట్ అనేది ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి మీది ఏదైతే ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ ఫస్ట్ సెమ్ ఎప్పుడైతే అయిపోతుందో అయిపోయిన వెంటనే ప్రతి ఒక్కరూ కూడా పాస్పోర్ట్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ పాస్పోర్ట్ అనేది మీ కంపెనీలో జాబ్ రావాలి అంటే 100% అనేది ఉండాలి అన్నమాట. అలా ఉంటేనే మీకు ఫర్దర్గా కలిగే బెనిఫిట్స్ కావచ్చు, ఇలా చాలా అనేది మనకైతే ఉంటాయి. ఇక్కడ మనకు 2 బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఒకటి, మీరు పాస్పోర్ట్ అప్లై చేసుకుంటారు. రెండోది, ఈ యొక్క పాస్పోర్ట్కి అప్లై చేయాలి అన్న ఉద్దేశంతో మీరు లెటర్ పెట్టేసి కాలేజ్ దగ్గర నుంచి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ సెమ్ అయిపోగానే ఇది మీరు కంప్లీట్ చేశారంటే మనకు మీ యొక్క డాక్యుమెంట్స్ మీ దగ్గరికి వచ్చేస్తాయి. దాంతోపాటు మీరు ఈజీగా పాస్పోర్ట్కి కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే, ఎందుకు బ్రో ఫస్ట్ సెమ్ అయిపోగానే దానికి ముందే మనం తీసుకోవచ్చు కదా అంటే, ఇక్కడ ఇంపార్టెంట్ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, మీ సర్టిఫికేట్స్తో ఏమన్నా కాలేజ్ వాళ్ళకి అవసరం ఉంది అంటే అది ఓవరాల్గా ఫస్ట్ సెమ్లోనే చేసేస్తారు. కాబట్టి ఆ తర్వాత మీరు తీసుకున్నట్టయితే అగైన్ మిమ్మల్ని మీ అంటే అగైన్ మీ సర్టిఫికేట్స్ని కాలేజ్ వాళ్ళు అడగరు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఫర్దర్గా ఎలాంటి అవసరము కూడా ఉండదు కాబట్టి మ్యాక్సిమం కాలేజెస్ మీకు రిటర్న్ ఇవ్వమని సర్టిఫికేట్స్ అయితే అడగరు. బట్ మీరు లెటర్ పెట్టేటప్పుడు ఎప్పుడు ఇస్తారు ఏంటి అన్ని డీటెయిల్స్ అయితే నోట్ చేస్తారు, కానీ పర్టికులర్లీ అయితే అడగరు. ఇది మెయిన్గా పాయింట్ అయితే మైండ్లో పెట్టుకోండి. మన సర్టిఫికేట్స్ మన దగ్గర ఉన్నాయి అంటే మనం ఎప్పటికైనా ఎక్కడైనా ఉండొచ్చు అనమాట, అందులో డౌట్ అయితే లేదు. కాబట్టి జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ సెమ్ అయిపోయిన తర్వాత పాస్పోర్ట్కి అప్లై చేయాలని ఒక లెటర్ పెట్టి సర్టిఫికేట్స్ తీసుకొని ఆ యొక్క సర్టిఫికేట్స్తో నిజంగా పాస్పోర్ట్కి అప్లై చేసి డెఫినెట్గా కంపెనీస్లో మీకు యూజ్ అవుతుంది కదా, కాబట్టి అప్లై చేస్తారు. అది అయిపోయిన తర్వాత మీ డాక్యుమెంట్స్ అనేది కాలేజీకి రిటర్న్ ఇస్తారా ఇవ్వరా అనేది మీ యొక్క ఇష్యూ. మ్యాక్సిమం మన సర్టిఫికేట్స్ మన దగ్గర ఉంటేనే సేఫ్, అది మెయిన్గా మీరు ఆలోచించుకొని ముందుకైతే వెళ్ళండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.